ప్రత్యేక తరగతి హోదా స్పెషల్ కేటగిరీ స్టేటస్ కావాలంటూ డిమాండ్ చేస్తున్న రాష్ట్రాల్లో ముఖ్యమైంది బీహార్ దేశంలోనే వెనుకబడిన రాష్ట్రంగా బీహార్ ఇటువంటి డిమాండ్ ను చాలా కాలంగా చేస్తోంది ఈ స్పెషల్ స్టేటస్ కోసం బీహార్తో పాటు ఆంధ్రప్రదేశ్ కూడా క్యూలో నిల్చుంది మీకిస్తే ఇవ్వాల్సి వస్తుందంటూ బీహార్ డిమాండ్ ను మొన్న మధ్య తెరమీదకు తెచ్చారు ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ ఇందులో కొన్ని నిజానిజాలు బేసిక్ ఫ్యాక్ట్స్ లెట్ అస్ హ్యావ్ ఎ క్విక్ లుక్ ఆంధ్రప్రదేశ్ పర్ క్యాపిటల్ ఇన్కమ్ తలసరి ఆదాయం లక్ష నలభై రెండు వేల యాభై నాలుగు రూపాయలు అదే బీహార్ రాష్ట్రపు తలసరి ఆదాయం ముప్పై నాలుగు వేల నూట అరవై ఎనిమిది రూపాయలు మాత్రమే అయితే దేశపు సగటు ఆదాయం లక్ష పన్నెండు వేల ఏడు వందల నలభై ఆరు రూపాయలు అంటే ఏపీ సగటు కంటే ఇది తక్కువ రాష్ట్ర విభజన వలన ఏపీ హైదరాబాద్ను కోల్పోయినట్లే బీహార్ కూడా జార్ఖండ్ ను కోల్పోయింది హైదరాబాద్ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్కు ప్రధాన ఆదాయాన్ని సమకూర్చినట్లే గతంలో జార్ఖండ్ కూడా బీహార్ కు ముఖ్యమైన ఆదాయాన్ని సమకూర్చేది ప్రస్తుత అంచనాల ప్రకారం హైదరాబాద్ తలసరి ఆదాయం రెండు పాయింట్ ఎనిమిది ఎనిమిది లక్షలు తెలంగాణ రాష్ట్రంలోని మహబూబ్నగర్ వరంగల్ ఆదిలాబాద్ జిల్లాల తలసరి ఆదాయం అటు ఇటుగా ఎనభై వేల రూపాయలు అంటే బీహార్తో పోల్చుకుంటే ఈ జిల్లాల సగటు దాదాపు రెండున్నర రెట్లు ఎక్కువ ఇది పరిస్థితి బీహార్ రాష్ట్రం నుంచి లోక్సభకు నలభై మంది ఎంపీలు ఎన్నికవుతుంటే ఏపీ నుంచి ఇరవై ఐదు మంది ఎంపీలు ఎన్నికవుతున్నారు ప్రస్తుతం పార్లమెంట్లో ఏపీ ఎంపీలు విడివిడిగానైనా తమ రాష్ట్రానికి ప్రత్యేక తరగతి హోదా కోసం ఆందోళన చేస్తుంటే బీహార్ ఎంపీలు మాత్రం పెద్దగా అడగడం లేదు ప్రస్తుతం ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి నితీష్ కుమార్ ఆధ్వర్యంలో ఉన్న జనతాదళ్ యునైటెడ్ పార్టీ లాలూ పార్టీతో తెగతింపులు చేసుకుని బీజేపీతో పొత్తు కుదుర్చుకోవడమే వారి మొహమాటపు వైఖరికి కారణం బీహార్ కూడా ఆంధ్రప్రదేశ్ మాదిరిగానే కేంద్ర ప్రభుత్వం నుంచి రావాల్సిన నిధుల్ని రాబట్టుకోలేకపోయింది బీహార్లో వివిధ పార్టీల నుంచి ఎంపికైన ఎంపీలు తమ తమ రాజకీయ స్వలాభాల కోసం కేంద్రంతో లాలూచీ పడ్డ నేపథ్యాలే వారి వైఫల్యాలకు కారణం గత ఎన్నికల్లో లక్షా యాభై వేల కోట్ల రూపాయల సాయం చేస్తుందంటూ మోదీ ప్రకటించారు అయితే అక్కడ బీజేపీ ఓడిపోయింది ఎన్నికల వాగ్దానం చెట్టెక్కింది ఒక సర్వే ప్రకారం కేంద్రం రాష్ట్రాలకిచ్చే నిధులే ఆయా ప్రాంతాల అభివృద్ధికి అసలు కారణం రాష్ట్రాలకు కేంద్రం అందించే ఆ నిధులే అభివృద్ధితో పాటు ప్రజల జీవన ప్రమాణాలు పెరగడానికి కారణం వెనకబడ్డ రాష్ట్రాలను మిగతా రాష్ట్రాలతో పాటు ఒకే ఘాటాన కట్టడం కూడా ఆయా ప్రాంతాల మధ్య వ్యత్యాసాలకు విభేదాలకు మరో కారణమవుతోందన్నది నిజం కేంద్ర ప్రభుత్వాల పక్షపాత ధోరణి రాజకీయంగా లబ్ధి చేకూర్చే దృక్పథాలే రాష్ట్రాల అసంతృప్తికి దోహదం చేస్తున్నాయి ఇటు రాష్ట్ర ప్రభుత్వాలు కూడా సరిగ్గా ఇటువంటి రాజకీయ కారణాలతోనో లేక స్వయంకృతాపరాధాలతోనో కేంద్రంతో లాలూచీ పడిపోవడం కూడా ఆయా రాష్ట్రాల అభివృద్ధికి ఆటంకంగా మారిపోయింది కేంద్ర ప్రభుత్వాల పేచీలు రాష్ట్రాల లాలూచీలు వెరసి వెనకబాటుతనాలకు అసలు కారణాలు